మెదక్ జిల్లా జయగుంట మండలంలోని రెడ్డిపల్లి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎం వ్యాన్ను హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కావడంతో విషయం తెలుసుకున్న జయగుంట ఎస్ఐ సుభాష్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. బస్ డ్రైవర్ కు గాయాలు కాగా వైద్య పరీక్షల కోసం తూప్రాన్ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ సుభాష్ గౌడ్ మాట్లాడుతూ బస్ డ్రైవర్ బాబయ్యకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. చేయగుంట మండలం రెడ్డిపల్లి కాలనీ బ్రిడ్జ్ దగ్గర హైదరాబాద్ నుంచి వస్తున్న నిజామాబాద్ బస్ డిపోకు సంబంధించిన సూపర్ లగ్జరీ బస్సు ఆగి ఉన్న డీసీఎం ను ఢీకొట్టడం జరిగింది. ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా హైదరాబాద్ నుంచి వచ్చిన డీసీఎం బ్రేక్ డౌన్ కావడం వల్ల రోడ్డు పక్కన ఆపి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా అక్కడనే ఉంచడం జరిగింది. ఈ వస్తున్న వెహికల్ చూసుకోకుండా దానికి తగ్గడం వల్ల బస్సు లెఫ్ట్ సైడ్ పూర్తిగా పాక్షికంగా దెబ్బతిన్నది. అందులో ఉన్న 32 మంది ప్యాసింజర్స్ అందరినీ వెరిఫై చేయగా ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. కానీ డ్రైవర్కి మాత్రం ఇంటర్నల్ ఇంజురీస్ అయినవి. వెంటనే అక్కడికి స్పాట్లో మాకు ఇన్ఫర్మేషన్ రాగానే వెళ్ళి డ్రైవర్ను తూప్రాన్ ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ 32 మందిని కూడా వేరే నిజామాబాద్ సంబంధించిన ఆర్టీసీ బస్సులో ఇంకిచ్చి వాళ్ళ ప్రయాణాలకు వెళ్ళేట్టుగా అరేంజ్ చేయడం జరిగింది. ఈ రోడ్డు ప్రక్కన ఆపుతే ఏదైనా బ్రేక్ డౌన్ అయితే మరియు ఏదైనా పంక్చర్ అయినప్పటికీ రోడ్డు పక్కన ఆపినట్టుంటే తప్పకుండా మీ దగ్గర ఫోన్స్ ప్రికాషన్స్ తీసుకొని రిపేర్ చేయించుకోగలదని చెగుంట పోలీస్ వారి తరఫున కోరుచున్నాము. అలా చేసినట్లయితే ఎలాంటి యాక్సిడెంట్లకు ఆస్కారం ఉండకుండా ఉంటుంది. అందరూ కూడా సురక్షితమైన గమ్యాన్ని చేరుకోవడానికి వీలుగా ఉంటుందని తెలియజేస్తున్నాం.